నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నమస్కారం, నా పేరు జయత్రి. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న. మనము వెంటనే మన మార్నింగ్ న్యూస్కి వెళ్ళిపోదాం అండి. మేము తుపాకులగూడెం సినిమా టీం నుంచి వచ్చినామండి. ఈరోజు మేము న్యూస్ చదవబోతున్నాం మీకోసం. సో మన తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ధర్నా చౌక్నే ఎత్తేయాలనుకుని ప్రజా సంఘాలు, విద్యార్థి ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు ధర్నా చేసుకోవాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్. కానీ సొంత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండిళ్లకే, అంటే 2016లోనే కేసీఆర్ సర్కార్ ఆ ధర్నా చౌక్ను ఎత్తేసింది. మీరు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ శ్రీకాంత్ అండ్ మీకు కూడా. జయశ్రీ కదా, జయత్రి. జయత్రికి వీళ్ళు ఒక సినిమా ప్రమోషన్ కోసం మన దగ్గరికి వచ్చినారు. కంప్లీట్గా తెలంగాణ బిడ్డలు 40 మంది కలిసి ఒక సినిమాని రూపొందించినారు. ఆ సినిమా పేరు తుపాకులగూడెం. ఈ తుపాకులగూడెం సినిమా ఈ జనవరి 26 రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతా ఉంది. ఈ సినిమాని ఆదరించి ఈ బిడ్డల్ని ప్రోత్సహించాల్సింది కదా. క్యూన్యూస్ తరఫున, మల్లన్న టీం తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ మారుమూల ప్రాంతంలో, దాదాపుగా ఎక్కడ తుపాకులగూడెం అంటే ఏటూరు నాగారం దగ్గర ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరణ జరిగింది. అయితే అందులో రకరకాల ట్విస్ట్లు, రకరకాల ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి కదా. నిరుద్యోగ యువకులారా, ఒక్కసారి సినిమా చూసిన తర్వాత మీ నోటిఫికేషన్ల కథ ఏందో ఒకసారి చూసుకోరి. ఏం జరుగుతుంది సినిమాల్లో, ఉద్యోగాల పేరుతో మోసాలు ఎట్లా జరుగుతూ ఉంటాయి, ఈ అన్ని అంశాలు మీ కళ్ళ క్లియర్గా కనిపిస్తాయి. అలాగే దీంట్లో ఇంకేమేమి ఉంటాయి, ఇందులో ఏమేమి ఉంటాయి అంటే, మీన్స్ రండి రండి డైరెక్టర్ గారు రండి. ఏముంటాయి డాక్టర్ సార్? ఫస్ట్లీ తీన్మార్ మల్లానికి చాలా థ్యాంక్ యూ. అంటే చాలా, అంటే మీరు సినిమా ట్రైలర్ టీజర్ పాటలు చూసి నచ్చి మీరు మీ అంతటా మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం మాకు. ఎందుకంటే అసలు ఈ టీంలో ఎవ్వరు కూడా నోన్ ఫేసెస్ లేరు. సో అందరు కొత్త వాళ్ళు. అండ్ తెలంగాణ బ్యాక్డ్రాప్ లో మేము ఒక చాలా పెద్ద సినిమా తీయడానికి ట్రై చేసినాం అన్న. సో దీంట్లో జాబ్ స్కామ్లు కానీ, ఇది ఒక పెద్ద కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో తెలంగాణ బ్యాక్డ్రాప్ లో అన్ని ఇప్పటిదాకా సీరియస్ మూవీస్ వచ్చాయి, కానీ ఒక ఎంటర్టైనింగ్ మూవీ విత్ మంచి కంటెంట్ అనేది మేము ట్రై చేసాం అనమాట. సో దాంట్లో రాజన్న క్యారెక్టర్ ప్లే చేశారు, వుడ్ స్మగ్లర్ క్యారెక్టర్. మన ఏజెన్సీ ప్రాంతంలో వుడ్ స్మగ్లింగ్ చేసే ఒక కలప స్మగ్లింగ్. సో తనేమో ఒక ఊర్లో ఉండే ఒక అబ్బాయి, తను ఒక ఊర్లో ఉండే అమ్మాయి. సో ఈ ముగ్గురు మధ్యలో స్టోరీ ఎట్లా రన్ అవుతుంది అనేది మన సినిమా కాన్సెప్ట్. చాలా అంటే ఒక 3 నెలలు కష్టపడి, అడవిలు కాదు కానీ మన ఏజెన్సీ ప్రాంతాలలో చాలా డీప్ గా వెళ్ళి రీసెర్చ్ చేసి తీసాము. సో ఈ సినిమా చాలా బాగా వచ్చింది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. మీరు అన్నమాట కరెక్ట్. ఇప్పటిదాకా మన ఏజెన్సీ ప్రాంతాలలో మాట్లాడే భాష దాన్ని ఇప్పటిదాకా ఎక్కడ కూడా చూపించలేదు. ఫస్ట్ మాకు అవకాశం వచ్చింది స్టోరీ వల్ల. సో మేము అవకాశాన్ని వాడుకుని ఒక మంచి సీన్ వచ్చింది. అది చాలా అంటే ఫన్నీగా ఉండబోతుంది, అట్ ద సేమ్ టైం మంచి ఫీల్ కూడా వచ్చే ఒక సీన్ దాంట్లో పడింది. సో ఇందులో ఇందులో చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వీళ్ళు తను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇక తను మొత్తం ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ రంగంలోకి దిగిండు. మిగతా వాళ్ళేమో ఓ వైపు సినిమా, ఇంకోవైపు ఉద్యోగం, ఈ రెండు చేసుకుంటూ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒక ఏజెన్సీ ప్రాంతం నుంచి తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఆ వాయిస్, ఆ స్లాంగు అంతా ఒక సరికొత్త విధానంలో ఈ సినిమా ఉండబోతుంది. నేను ట్రైలర్ చూసిన. సో ఈ నవంబర్ 26 థియేటర్లలోకి రాబోతుంది, జనవరి 26 థియేటర్లలోకి రాబోతా ఉంది. ఈ సినిమా బృందాన్ని ఆదరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ చివరిలో మళ్ళీ మాట్లాడతా వీళ్ళతో. థ్యాంక్ యూ.